వెల్కమ్ టు ఎస్పిఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే పోయే రెసిపీ పేరు వచ్చి మరి గాంధీ శనగలు అలాగే క్యాబేజీతో మిక్స్ చేసుకొని ఒక్క బంగాళదుంపని కూడా వేసాం ఇందులో ఎక్స్ట్రాగా. చాలా చాలా బాగుంటుంది ఇది. చపాతి పూరి పుల్కాలకు అయితే అద్దరిపోతుంది, ఇంకా అస్సలు మిస్ అవ్వరండి. మీరు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ కర్రీని వేడివేడిగా చపాతీలు చేసుకొని తింటే ఈవినింగ్ ఆర్ మార్నింగ్ మంచి బాగుంటుందండి. చాలా బాగా తినాలనిపిస్తుంది. ఒక్క చపాతీ తినేవాళ్ళు రెండు మూడు చపాతీలు తింటారు, అంత బాగా ఉంటుంది. మరి ముందుగా నా ఛానల్ని చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి కావలసిన పదార్థాలు, ముందుగా గాంధీ శనగలు నైట్ నానబెట్టుకుంటాము. మనం నైట్ నానబెట్టుకున్న వీడియో మిస్ అయ్యింది. ఇవే శనగలండి, నైట్ నానబెట్టుకుంటున్నాము. నైట్ ఒక గుప్పుడు శనగలు ఒక పాత్రలో నానబెట్టి ఉంచుతాము. చూడండి, నానబెట్టిన పాత్ర మీకు తర్వాత చూపిస్తాను. అదిగండి, నానబెట్టిన తర్వాత ఎలా వచ్చినాయి చూడండి. మొత్తం మనం ఒక పావు కేజీ అని నానబెడితే అర కేజీ అంత ఉబ్బినేయండి. ఇది మన నైట్ అంతా నానబెట్టుకున్న గాంధీ శనగలండి. ఇవి చాలా మామూలుగా ఫ్రై కూడా చేసుకొని తాలింపు పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. ఉప్పు కారం వేసుకొని ఉడకబెట్టుకొని చూడండి, మనం ఇవి నైట్ నానబెట్టినవి. ఇటు రైట్ సైడ్లో ఉన్నవి మనం ఉడికి నానబెట్టిన తర్వాత తయారైనవి. అయితే దీంట్లోకి మనకి ఒక పావు కేజీ అంత క్యాబేజీ తీసుకోవాలి. ఒక క్యాబేజీ ఫ్రెష్గా ఉన్నది తీసుకొని, అంటే మనం ముందు ప్రీవియస్ వీడియోలో మనం చేసామండి ఒకటి క్యాబేజీతో, అది మంచూరియన్. అయితే ఆ క్యాబేజీ కొంచెం ముక్క ఉంటే ఈరోజు మనం దాంతో మిగతా కర్రీని తయారు చేస్తున్నాం. మన ఇంట్లో ఏ వస్తువులు ఉంటే వాటితోనే మనం కూర తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కూరగాయలు మళ్ళీ మళ్ళీ మనం తీసుకొని వేరే దానికి ఉపయోగించడానికి అవ్వదు కాబట్టి, ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి తెచ్చుకోకుండా మన దగ్గర ఉన్నాయో అయిపోతే మళ్ళీ మనం ఫ్రెష్గా కూరగాయలు తెచ్చుకోవచ్చు. ఈరోజు మన రెసిపీ వచ్చి క్యాబేజ్ గాంధీ శనగలు. చూడండి, అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం క్యాబేజీని. అయితే ఈ క్యాబేజీ మనం ఒక దగ్గర వేసి దాన్ని కొంచెం వేడి నీళ్ళలో మరిగించాలి. ఎందుకంటే దీనికి ఒక స్మెల్ అనేది ఉంటుంది, దీంట్లో పెస్టిసైడ్స్ కూడా బాగా వాడతారంటారు కదా. దానికోసం చూడండి, నేను కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ సాల్ట్ వేయడం వల్ల ఏమవుద్దంటే, ఉప్పు వేయడం వలన మొత్తం దానికి ఏమైనా ఉంటే అవన్నీ కూడా వదిలేస్తాయి పెస్టిసైడ్స్. తర్వాత ఇంకా ఆ స్మెల్ కూడా క్యాబేజీ స్మెల్ వచ్చి పచ్చి వాసన పోతుంది, వచ్చేలా ఉంటుంది. అందుకని ఇది మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనం నీళ్ళు పోసి బాగా మరగపెడతాం. ఇది మరుగుతూ ఉంటుంది, మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం. అయితే దీనికి కావలసిన పదార్థాల్లో ముందుగా ఉల్లిపాయ అండి, అలాగే కొత్తిమీర, ఒక మూడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, రెండు క్యారెట్ కూడా యాడ్ చేసామండి. అయితే మీకు బంగాళదుంప ఒకటి చూపించలేదు, అది తర్వాత నేను చిన్న ఒక బంగాళదుంప ఉంటే దాన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇవి గాంధీ శనగలు, ఇవన్నిటినీ కూడా మిక్స్ చేసి కాంబినేషన్లో చేస్తే కూర అండి అద్దరిపోతుంది, ఎంతో బాగుంటుంది. చపాతీ అయితే అద్దరిపోతుందండి, నిజంగా చెప్తున్నాను. చపాతీలోకైతే ఇంకా చూసుకునే పని లేదు. మీ దగ్గర ఎప్పుడైనా కుదిరినప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, కొత్తిమీర. అయితే స్టవ్ మీద ఇదంతా మరుగుతూ ఉంది, దీని అరోమా అదే దీని స్మెల్ అనేది మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయి మనకి ఫ్రెష్ క్యాబేజీ తయారవుతుంది. ఒకసారి కలుపుకుందాము చూడండి. ఇవంతా కూడా ఇంకోటి ఏంటంటే, ఈ వేడి నీళ్ళు ఉడకబెట్టడం వలన ఈ క్యాబేజ్ అనేది కూడా కొద్దిగా ఉడికిపోతుంది. దీని అంతా కూడా వడకట్టుకొని మనం ఒక దగ్గర ఉంచుకోవాలి. నేను వడకట్టిన వీడియో కూడా మిస్ అయ్యింది. అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్, మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ పెట్టుకొని దానిలో మనకి ఎంతైతే కావాలో ఆయిల్, ఎందుకంటే దీనికి కొద్దిగా మనం పావు కేజీ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ తక్కువనే వేసుకోండి. ఎందుకంటే దీంట్లో వాటర్ కూడా మనం వేస్తాం, అందువల్ల కొద్దిగా ఆయిల్ తక్కువ తీసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేపి వాటర్ పోసి చేసేస్తే సరిపోతుంది. అయితే మనం ఎప్పుడు వేసేది జీలకర్ర అండి, ఇది మనకి అరుగుదలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం తిన్న ఆహారానికి చేస్తుంది. అయితే ముందు రోజు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అది ఎండిపోయినట్టు పొడిపొడిగా అయిందండి. అయితే ఇది కొద్దిగా ఏమైనా ఉపయోగపడుతుందేమని నేను వేశాను, వీలైతే మీరు పచ్చిదే వేసుకోండి. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసాం.
వీటన్నిటినీ మిక్స్ చేయాలండి బాగా. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది. అందరికీ మరొకసారి అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ సంక్రాంతి సమయంలో అందరూ కూడా బాగా పండుగలు బాగా జరుపుకొని సుఖ సంతోషాలతో మంచి అభివృద్ధితో ఉంటారని కోరుకుంటున్నాను. అయితే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాం మన కర్రీలో. చూడండి, ఈ కర్రీ మాత్రం నిజంగా మీరు ఈ సంక్రాంతి సెలవుల్లో మీకు ఏదైనా ఖాళీ టైంలో దొరికినప్పుడు ఒకసారి వాడండి, చెయ్యండి, చపాతీలోకి తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్పు పసుపు ఒకేసారి వేసేసాం, ఏం పర్లేదు, చాలా 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 బాగుంటుంది. అలాగే మన కరివేపాకు అండి, మన ఫేవరెట్ అది, అది కూడా వేసిస్తాము. కరివేపాకు కూడా వేసిస్తాం, చాలా చాలా బాగుంటుంది. మీరు కరివేపాకు చివరిలో వేసుకోవచ్చు, మధ్యలో వేసుకోవచ్చు, స్టార్టింగ్లో వేసుకోవచ్చు, ఎప్పుడు వేసినా కరివేపాకు కరివేపాకే. అది ఆటలో అరటిపండు లాంటిదండి, ఎప్పుడైనా సరే దాన్ని మనం యూజ్ చేయొచ్చు. అయితే కొద్దిగా మూత పెట్టుకుంటున్నాము, మూత పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నానండి. సారీ, ఇంకొకటి ఏంటంటే మనం వెజిటేబుల్స్ అండి, మనం కట్ చేసుకున్నవి, వడకపెట్టుకున్నవి, అవన్నీ కూడా వీడియో మిస్ అయింది. ఇవన్నిటినీ కూడా మనం ఒక్కసారే వేసేసాం, ఏం పర్వాలేదు. ఒకదాని తర్వాత ఒక వన్ బై వన్ వేసినా ఏం కాదు. మన గాంధీ శనగలు, అలాగే క్యాబేజ్, క్యారెట్ రెండు, తర్వాత కొద్దిగా మన బంగాళదుంపలు, ఇవన్నీ కూడా ఒక్కసారే వేసేసి కొద్దిగా మనం పసుపు ఉప్పు వేసాం కదా, దాంట్లో మిక్స్ అయ్యేలా మాత్రం చూడండి. మిక్స్ అయ్యేలా మాత్రం చూసి మూత పెడుతూ 2 మినిట్స్కి 3 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోండి. మన వీడియో కూడా పెద్దగా లెంత్ అవుతుంది, అది కడగడం, వడకట్టడం, చూపించడం ఇవన్నిటినీ. అయితే అది మిస్ అయింది. కొద్దిగా కారం కూడా వేసేసుకుంటున్నాం. కారం కూడా బాగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్కి మసాలా వేసాము, ఆ మసాలా కూడా బాగా పట్టేలాగా ఒక్కసారి కలపండి. ఎంత బాగుంటుందంటే, ఇది మసాలా కర్రీ అంటే మసాలా కర్రీలాగా ఉంటుంది, దాబా స్టైల్లో ఉంటుంది. అస్సలు ఇందులో కొద్దిగా టమాటా ఉంటే బాగుండేది. మనం టమాటా కొద్దిగా అవాయిడ్ చేస్తున్నాము, అంతే తప్ప ఏమీ లేదు. టమాటాకి తినొచ్చు, దాన్ని తినకూడదని అనకూడదు, కానీ మన పరిస్థితులు బట్టి మేము కొద్దిగా టమాటాని కొద్దిగా దూరం పెడుతున్నాం. తప్పదు అనుకునే రెసిపీలో మనం వేస్తామండి బంగాళదుంపలండి. అది కండి, 2 క్యారెట్ ముక్కలు కూడా వేసాము. ఇంకా మీకు తెలిసిందే, అది క్యాబేజ్ కట్ చేసాము, చూపించాము, ఇవన్నిటినీ వేసేసుకున్నాము. కొద్దిగా మసాలా కూడా వేసాము. ఈ వీడియోస్ మిక్స్ మనకి మిస్ అయినాయి, దాని గురించి ఏం పర్లేదు, మీరేం వరీ అవ్వద్దు. ఉల్లిపాయలు వేగిన వెంటనే బాగా ఇవన్నీ కూడా ఒకసారి వేసి కొద్దిగా కారం, మనం కారం వేసేది చూపించాం, కొద్దిగా మగ్గనివ్వాలి. అయితే దీంట్లో మనకు వాటర్ క్వాంటిటీ కూడా మీకు చూపిస్తాను. వెజిటేబుల్స్ మనకి వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మునిగిపోవాలండి. అలా మునిగితేనే మన కర్రీ బాగా తయారవుతుంది. చూడండి, మొత్తం అంతా కూడా మునిగిపోయి ఉంటాయి. మనం ఇలా ఒకసారి కలుపుకొని బాగా 2-3 సార్లు కలుపుకొని ఉప్పు కారం టేస్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే చెక్ చేసుకుంటాను ప్రతి కర్రీకి. అలా చెక్ చేసుకోవడం వల్ల మనకి వేసిన ఉప్పు కారం పరిస్థితులు ఇప్పుడే తెలిసిపోతాయి. ఒకసారి మూత పెట్టుకున్నాను, పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ పోసాం కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు తీయకపోయినా ఏం కాదు. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి అలా వచ్చింది. నాకు తెలిసి 7 మినిట్స్ 8 మినిట్స్ అయినా ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే మనం భయం కదా, కొంత తొందరగా ఏమైనా అవుతుందేమో అనే భయంతో మనం ముందుగానే తీసి చూస్తూ ఉంటాం. మీరు వీలైతే అక్కడే ఉంటే 2 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకొని కలుపుకున్నా ఏమీ నష్టం లేదు. అయితే చూడండి ఎంత బాగా దగ్గరికి అయిందో, ఒక కూర్మా టైప్లో అయింది. అయితే ఇది వాటర్ పోసాం కాబట్టి మనం కూర్మా అనలేకపోతున్నాము. చూడండి ఎంత బాగుంటుందంటే, నిజంగా వాటర్ లేకుండా చేస్తే అది కూర్మానే అవుతుంది. అయితే మధ్యలో ఖాళీ చేసుకొని చివరిలో ఒక్కసారి కొద్దిగా మసాలాని మళ్ళా వేసామండి. అది మనం మసాలా తయారు చేసేది మీకు ఆల్రెడీ చూపించాను వీడియో, అది చూడండి. అయితే అదే మసాలాని ఇక్కడ మధ్యలో వేసి ఒకసారి కలిపి మనం వేసిన వెజిటేబుల్స్ అన్నిటికి కూడా పట్టేలాగా చివరిలో, అంటే మనం కొత్తిమీర కూడా వేసేసాము, ఇవన్నీ వేసేసాం, ఇంకేమి ఇబ్బంది లేదు. మీకు తెలియాల్సిందల్లా వాటర్ అంతా బాగా దగ్గరగా ఇంకిపోతే కూర అయిపోయినట్టే. ఒకవేళ మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఒక బఠానీ గింజ, సారీ, ఒక మన అదేమంటారు గాంధీ శనగల గింజ ఒకసారి తీసుకొని గట్టిగా ప్రెస్ చేసి చూడండి, అది ఉడికిపోయింది. అలాగే బంగాళదుంపని కూడా ఒకటి తీసుకోండి, దాన్ని కూడా ప్రెస్ చేసి చూడండి, నొక్కి చూడండి, అది కూడా మీకు తెలిసిపోతుంది వెంటనే, ఏమీ నష్టం లేదు. అది చూడండి అలా నొక్కాము, అలా ఎగిరిపోయింది, అది ఏమి నష్టం లేదు, డోంట్ వరీ.
ఇంకో మొక్క తీసుకున్నాం, చెక్ చేసుకుంటే అలా నొక్కితే మనకి తెలిసిపోతుంది మెత్తగా అయిపోయింది అంటే మన కూర తయారైపోయిందండి. ఇదో ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేయడమే. చూడండి ఎంతో రుచికరమైనటువంటి క్యాబేజీ గాంధీ శనగల కూర తయారైపోయింది. మీకు పొద్దున్నే మార్నింగే ఒక రెండు చపాతీలు చేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బ అస్సలు ఉంటుందండి. నిజంగా మీరైతే నేను ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని కర్రీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.